మండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మనం చెప్పుకోబోయే కథ కాకివా ఉపాయం యమునా నది ఒడ్డున ఒక అందమైన వనంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఒక కాకుల జంట నివసిస్తుండేది ఆ మర్రి చెట్టు కింద ఒక పుట్ట ఉన్నది ఆ పుట్టలో ఒక పాము ఉంటున్నది కాకి గుడ్లను పెట్టినప్పుడు వాటిని పాము తింటుండేది కాకులు పాముని ఏమీ చేయలేక ఏడుస్తుండేవి ఈ విధంగా చాలాసార్లు ఆ పక్షులు పెట్టిన గుడ్లను పాము తిన్నది కాకి ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే ఒక నక్క చూసింది అది కాకిని సమీపించి కాకి కాకి బావ ఎందుకు ఏడుస్తున్నావు నీకు వచ్చిన సమస్య ఏంటి అని అడిగింది కాకి నక్కతో నక్క బావా నక్క బావా నా గర్భశోకాన్ని ఎవరితో చెప్పుకొని నేను పెట్టిన గుడ్లను పొదగి వాటి నుండి పిల్లలు వస్తే సంతోషించాలనుకున్నాను అవి కావు కావు అని అరుస్తుంటే విని ఆనందించాలి అనుకున్నాను కానీ నాకు అదృష్టం లేదు అని బాధపడింది నక్క కాకితో మీ పక్షులు గుడ్లు పెట్టడం వాటి నుండి పిల్లలు రావడం సహజమే కదా అన్నది కాకి నిజమే కానీ నా గుడ్లను పాము నిర్దయగా తింటున్నది అని బాధతో అన్నది నక్క మరి ఆ పాముని చంపబోయావా అన్నది ఆ పని నా వల్ల కాదు కదా అన్నది కాకి అప్పుడు నక్క శత్రువు బలవంతుడైనప్పుడు ఉపాయంతో అతన్ని తప్పించాలి అని నక్క వెళ్ళిపోయినది కాకి చాలాసేపు ఆలోచించి దానికి ఒక చక్కటి ఉపాయం తట్టింది యమునకు సమీపంలో విలాసధామను పట్టణం ఉన్నది ఆ పట్టణంలో అందమైన కొలను ఉన్నది ప్రతిరోజు రాణి ఆమె చెలికత్తలో కళ్ళుకు వచ్చి జలక్రీడలు ఆడతారు ఒకరోజు రాణి చెలికత్తలతో వచ్చింది అందరూ తమ తమ నగ నగలను ఒడ్డున ఉంచి కొలను దిగారు కాకి రాణిగారి ముత్యాలహారాన్ని ముక్కును కడుచుకొని ఎగిరింది చెలికత్తలు దానిని గమనించి భట్లను హెచ్చరించారు రాజభాట్లు కాకిని వెంబడించారు కాకి నెమ్మదిగా ఎగురుతూ పుట్ట వద్దకు వచ్చింది రాజభట్లు కూడా దాన్ని వెంబడిస్తూ పుట్ట దగ్గరకు చేరారు అప్పుడు కాకి ముత్యాలహారాన్ని పుట్టలో వేసి చెట్టుపైకి ఎగిరింది రాజభట్లు హారం కోసం పుట్టను తవ్వారు అప్పుడు పుట్ట నుండి పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది రాజుభటులు దాన్ని ఈటలతో పొడి చంపారు బటులు ముత్యాలహారం తీసుకొని వెళ్ళిపోయారు పాము పీండ వదిలినందుకు కాకిజంతు సంతోషించింది కథ సమాప్తం మరొక మంచిగాయతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి